हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल। सो ई रोज नेनु वाम राइस चेस्तुन्नानंडी। ई वेदर की अंटे ई वर्षालकी ఈ మనకున్న వెదర్ బట్టి సో ఈ టైంలో ఈ వామ్ రైస్ తింటే చాలా చాలా మంచిది। పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కోల్డ్ అలాంటివి రాకుండా ఉంటాయి। సో హెల్తీగా ఉంటాం మనం। సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకోవాలి। కళాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। చూడండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కదా, ఈ ఆయిల్ హీట్ అవ్వాలి। सो कंप्लीट रेसीपी चूस तरह नचते लाइक शेयर चाहिए प्लीज सब्सक्राइब माय चैनल। सो सब्सक्राइब तरह पक्न बेल आइकन एक्टिवेशन दाने वाले ना नोटिफिकेशन्स अभी वस्ताई। सो इपड़ मन की आई का कदा इप्ड फस्ट इंदोल अटे वाइल पट्टे चल कटी। सो वाम राइस की मेन इवेन मैं टेस्ट वस्ताई। सो इवे फ्राई अव्वाली। सो अभी फ्राई अनियन मुक्ल का कटको वेवाली। पचिमिर्ची वेल्सि अवसर लेदी मैं इंजो एंडी वाड़ता। सो आयन को फ्रई अव्वाली। अदे पिल पुटन बालिंत्र पड़ते आयन स्की आयन आपशनल मतमे आयन अने सो वाइल वेसे मिगल प्रासेस अंत चेयचु आयन माने बालिंत्र चाल मंजी। सो తల్లిపాలు బాగా వస్తాయి రైస్ తింటే। వెల్లుల్లిపాయల క్వాంటిటీ కొంచెం పెంచుకోవాలి। మనం ఉత్తి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినాలంటే తినలేం కదా। సో పాలు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, చిన్న పిల్లలకి పాలు సరిపోట్లేదు అన్న వాళ్ళు ఈ రైస్ చేసుకోండి। వెల్లుల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి, ఉల్లిపాయ వేసుకోవద్దు। సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ సో వాము వేసుకోవాలండి। వాము ఇందులో కొంచెం మట్టి అలాంటివి ఏమీ లేకుండా తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని ఒక టీ స్పూన్ వాము। ఇది మంచిగా ఆయిల్ లో ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అనేది వస్తది మనకి। ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేసుకుంటాం। పసుపు యాడ్ చేసుకోవాలి। పసుపు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని మనం రైస్ అనేది యాడ్ చేసుకునే ముందే మనం ఎండుమిర్చి కరివేపాకు వేస్తాం। सो राइस ऑलरेडी कुक अयिपोयि चूडंडि पसुपु वेसेसुकुन्नामु फ्राई अयिपोयिंदि। इप्पुडु करिवेपाकु एंडुमिर्चि इवि कूडा कोंचें फ्राई अव्वालि। चूडंडि इदि फ्राई अयिपोयिंदि कदा। सो इप्पुडु मनं कुक चेसुकुन्न राइस वेसेसुकुंदां। सो राइस आल्मोस्ट वेडिगाने उंडेटट्टु चूडंडि। वेडिवेडि अन्नंलो अयिते वामु बागा अब्जर्व चेसुकुंटुंदि। सो मन क्वांटिटी की तगटू राइस अने याडेक अला राइस रुचि की सरपड़ेट राइस की सरप चूस राइस क्वांटिटी ने बट्टी मन साल्टी वेसको फुल मंटीद मन की फ्राइड राइस एला कलो अला कल्काली कंप्लीट मन की फ्लेवर अंत राइस की पटाली वामु वेलुल्लि फ्लेवर। ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అంటే మనకి వామ్ రైస్ రెడీ అయిపోతుంది। చాలా చాలా హెల్తీ అండి। సో ఇప్పుడు ఈ వెదర్ కి ఫీవర్స్ తోటి ఉన్న కొంచెం కోల్డ్ గా ఉన్న టేస్ట్ తెలియకుండా ఏమి తినాలనిపించకుండా ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి। కంప్లీట్ గా తినేసారు పెట్టినంతా కూడా అంత బాగుంటుంది। సో మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ లో చెప్పండి। మరెన్నో వీడియోస్ కోసం అర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ బై బై।